నమస్కారం డాక్టర్ బండి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఇందులో బిజినెస్ ఐడియా సంబంధించిన టిప్స్ కానీ లేదంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనలో మనం డెవలప్ చేసుకునేటువంటి విషయాలు కానీ చాలా చెప్పారు అండ్ నేచర్ మనకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు అండ్ రేపు నైన్టీన్త్ ప్రోగ్రామ్ కూడా కార్తీక పౌర్ణమి సో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ఇంట్లో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంటిలిపాది ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేశారు రియలీ గ్రేట్ సో ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు అంటే చాలామంది మార్వాడీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ది బెస్ట్ ఉంటుంది వాళ్ళు ఏదన్నా సరే చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు పొరపాటున ఒక ఊళ్ళో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మార్వాడీస్ దిగారు అని అంటే అదొక కాలనీలాను అదొక చిన్న సైజ్ టౌన్ లానూ తయారవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు ఎలా సార్ వాళ్ళ లైఫ్ స్టైల్కినో ఫినాన్షియల్ ప్లానింగ్కి ఏంటి సంబంధం సో మనం కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి అని అంటే వాళ్ళు ఎక్కువగా ఎటువంటి సూత్రాలు ఫాలో అవుతారు నమస్తే శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ బిఎంఐటీ ఇక్కడ మార్వాడీలు ఎక్కువ శాతం సక్సెస్ అవుతారు ఎక్కువ మంది ధనవంతులుగా ఉంటారు ఎందుకు అని అంటే ఏ మార్వాడి కూడా కళలో కూడా డబ్బుల గురించే కలలు కంటారు అంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ కూడా ఆ రకంగా డబ్బు ఫీడ్ అయి ఉంటుంది మనం కళలు మనం మన ఆలోచనలే మన కళలకు ప్రతిరూపాలు రైట్ మనం ఏం ఆలోచిస్తామో అవే కళలు వస్తాయి వాళ్ళకు డబ్బులు కళలో కూడా వస్తాయని అంటే యూ కెన్ ఇమాజిన్ ద మ్యాప్ జిఎన్ఏ మ్యాపింగ్కి వెళ్ళిపోయి ఉంటుంది డిఎన్ఏకు జీన్ మ్యాప్ కొనే వాళ్ళు ఫీడ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎలా కారణం అనే దానికి మనం ఇవాళ తొమ్మిది సూత్రాల్లో మనం తెలుసుకుందాం ఓకే నైన్ రూల్స్ నైన్ రూల్స్ ఇక్కడ వాళ్ళ గురించి ఫస్ట్ చెప్పాలని అంటే ఎక్కడ ఆపార్చునిటీ ఉంటే ముందు పసిగడతారు వాళ్ళు కనుక్కోవడం అనేది జరుగుతుంది ఆ వాసన పట్టేస్తారు కాబట్టి స్కోప్ను బట్టి వాళ్ళ బిజినెస్లు మొదలవుతాయి రెండు మూడు కాలనీస్ పడుతున్నాయి బాగా జనాలు కొత్త బిల్డింగ్లు కడుతున్నారంటే అక్కడికి వెళ్ళేసి ఆ బిల్డింగ్లకు కావాల్సిన సోర్సెస్ ఏముంటాయో అవి ఓపెన్ చేస్తాడు అవి ఎలక్ట్రిసిటీ కావచ్చు వైరింగ్వి తర్వాత హార్డ్వేర్ అక్కడ సిమెంటు ఐరన్ ఇవి కావచ్చు తర్వాత శానిటరీ అక్కడ కావాల్సిన బాత్రూమ్స్కి తర్వాత డోర్స్ హా తర్వాత కార్పెంటరీ ఇవన్నీ కాబట్టి ఇక్కడ ఏం లేదు సింపుల్ అంతే మన ఆలోచనలు ఎక్కడ ఎండ్ అవుతాయో వాళ్ళ ఆలోచనలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ బిజినెస్ స్కోప్ అనేది ఉంటుంది అన్నట్టు అలాగంగా వీళ్ళ సూత్రాల్లో ఫస్ట్ సూత్రం వస్తే అకౌంటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది డే టు డే అకౌంటింగ్ అంటారు వాళ్ళు సో ఫస్ట్ డే టు డే టు డే అకౌంట్ పాయింట్ నెంబర్ వన్ సో రాసుకోండి అండ్ మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ సూత్రాలు అనేకమైన బుక్స్లో కూడా చెప్పడం జరిగింది అనేక మంది ఒక గ్రంథంలో కూడా రాసుకోవడం జరిగింది ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఉంటాయి రూల్స్ కాబట్టి ఈ డే టు డే అకౌంటింగ్ జనరల్గా ఎవరైనా అకౌంటింగ్ అని అంటే బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి ఎంతకు అమ్మాము మనం పెట్టుబడి ఎంత పెట్టాము మనకు లాభం ఎంత వచ్చింది ఎంత సరుకు మిగిలిపోయింది ఇది బ్యాలెన్స్ షీట్ వెరీ సింపుల్ ఇది మనం ఐటీ రిటర్న్ చేసేటప్పుడు ఇస్తాం బ్యాంకులకి తర్వాత ఐటీ డిపార్ట్మెంట్కి దాన్ని బట్టి మనకు ట్యాక్స్ ఎంత పడాలని క్యాలకులేట్ చేస్తాడు చార్టెడ్ అకౌంట్ అది వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక్కసారి మనం చేస్తే ప్రతిరోజు చేస్తారు అక్కడి నుంచి వాళ్ళ సక్సెస్ స్టార్ట్ అవుతుంది అనంటే రోజు ఎంత అనేది క్యాల్కులేట్ అర్థం చేసుకుంటే మనం సంవత్సరానికి ఒకసారి చూసుకుంటాం ఎంత సంపాదిస్తుంది సీ ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ డబ్బు మీద కాన్సెప్ట్ చూడండి అందుకు ఆ సంపాదన అనేది అలా ఉంటుంది ఏ రోజు దా రోజు అకౌంట్స్ క్లోజ్ చేయింది నిద్రపోరు ఫస్ట్ బేసిక్ అని అంటే అక్కడ ఏం తెలుస్తుంది మనకు క్రమశిక్షణ డిసిప్లిన్ దీంట్లోనే ఫినాన్షియల్ డిసిప్లిన్ అందుకే మనము ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్తుంటాం కదా మనము పెన్ను తర్వాత బుక్ అనేది ఎప్పుడూ మీరు మీ దగ్గరలో ఉంచుకోవాలి ఎప్పుడు ఉపయోగపడతాయో మనకు తెలియదు కాబట్టి ఆ రకంగా మారవాడీలు ప్రతిరోజు పడుకునే ముందు అది పన్నెండు కానీ రాత్రి ఒంటి గంట కానీ ఆ రోజు అకౌంట్స్ క్లోజ్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ తీసుకొని క్యాష్ బాక్స్లో ఎంత క్యాష్ ఉందో లాక్ చేసేంత వరకు నిద్రపడు నంబర్ వన్ అంటే క్రమశిక్షణ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది అకౌంటింగ్తో స్టార్ట్ అవుతుంది డే టు డే డే టు డే అకౌంట్స్ రైట్ అందులో ప్రాబ్లం ఏందనంటే ఏదైనా ఫ్రాడ్ జరిగినా తక్కువలోనే తెలుసుకుంటాడు నష్టాన్ని ముందే పసిగట్టి స్టాప్ చేస్తాడు మనకు నష్టం తెలిసేసరికి కోటి రూపాయలు పోయి ఉంటుంది ఎందుకు మూడు వందల అరవై ఐదు రోజుల వరకు మనం దాన్ని కాన్సంట్రేట్ చేయగలిగితే అట్లీస్ట్ కొన్ని కంపెనీలు అయితే నెలకు ఒకసారి చేస్తాయి బ్యాలెన్స్ షీటు కాబట్టి రోజువారీ చేయడంతో వాళ్ళ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇకపోతే సెకండ్ విషయం వస్తే ప్రతి ఇంట్లో ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మార్వాడీలు వాళ్ళ పిల్లలను ఎక్కువగా చదువుకొని ఉద్యోగాలు చేయాలని ఎవరు అనుకోరు తండ్రి ఏం చేశాడో పిల్లలు కూడా అదే చేయడానికి ప్రోత్సహిస్తాడు మెయిన్ పాయింట్ అన్నట్టు అక్కడ కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే పిల్లల మీద పెట్టుబడి పెట్టడం అనేది పెడతాం ఓకే మంచిదే పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేసుకుని ఎక్కువ జీతం సంపాదిస్తే మంచి పెట్టుబడి కానీ వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదిస్తున్నారంటే కొత్త ప్రయోగాలు చేయడానికి కాదు ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయిన దాంట్లో దారిలోనే నడవడానికి వాళ్ళను ప్రోత్సహిస్తారు లోక జ్ఞానం కోసం వాళ్ళను టెన్త్ ఇంటర్మీడియట్ వరకు చదవనిస్తారు తప్ప దాని తర్వాత ఎంత చదువుకున్నా కోటి విద్యలు కోటి కొరకే అనేది మనకన్నా ముందు వాళ్ళే పసిగడతారు కాబట్టి చిన్నప్పటి నుంచి వాడిని షాప్ తీసుకెళ్ళి అవి అన్ని అలవాటు చేపిస్తారు ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం చిన్నప్పుడు పిల్లలకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాటిని ముద్దాడనిస్తారు వాటికి యొక్క గౌరవం అనేది నేర్పిస్తారు వాళ్ళు అంటే డబ్బుకు మన హృదయంలో మంచి స్థానం ఇవ్వాలి ఆ రకంగా ఉంటే దాని మీద విలువ గౌరవం రెస్పెక్ట్ పెరుగుతుంది అది మన సబ్కాన్షియస్కి వెళ్తుంది మనం డబ్బు వచ్చే అవకాశం ఎక్కడ చెవులు ఐదు పంచేంద్రియాలు డబ్బు కోసం వెతుకుతూ ఉంటాయి అప్పుడు మనం పసిగట్టగలుగుతాం ఆ రకంగా అలాగా వాళ్ళను ప్రోత్సహిస్తారు ఎంత పెద్ద చదువులు ఒకవేళ పెద్ద చదువులు చదువుకున్న అవి ఫినాన్షియల్ గైడెన్స్ వైపే ఉంటాయి వాళ్ళ చదువులు అనంటే ఎట్ట తిరిగి తిరిగి ఎక్కడి నుంచి లైఫ్ అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది చదువులు కూడా డబ్బు చుట్టూనే ఉంటాయి ఈ చార్టెడ్ అకౌంట్ వచ్చే వేస్ చేసే కోర్సు తప్ప మిగతాది ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా డబ్బు ఎలా సంపద పోగు చేయాలనే దానికి కోర్సెసే లేవు ఇన్ఫ్యాక్ట్ మీరు బాగా చూడండి టెన్త్ క్లాస్ వరకు బుక్ బుక్ తీసి చూడండి దేంట్లో డబ్బు అకౌంట్స్ ఇస్తాడు లాభం ఎంత నష్టం ఎంత అంటారు తప్ప డబ్బును ఎలా పోగేయాలనే చూపించారు కంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తారు కానీ అది మనం ఎలా చేసుకోవాలనేది చెప్పరు అక్కడ కాబట్టి ఇది రెండవ సూత్రం అన్నట్టు ఇక్కడ మూడవ సూత్రానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి మనిషి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సింది ఇక్కడే డబ్బును వృధాగా ఖర్చు పెట్టరు డబ్బును వృధాగా ఖర్చు పెట్టరు కాబట్టి వీళ్ళు ఎంత పొదుపరి అని అంటే వీళ్ళని చూసి డబ్బే కులుకుంటుంది ఇంతగా పొదుపు చేసుకుంటున్నారు వీళ్ళని చెప్పేసి కాబట్టి అంతగా పొదుపు చేస్తారు ఖర్చు వృధా ఖర్చు పెట్టే ముందు ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళు వంద సార్లు ఆలోచిస్తారు ఇది అవసరమా ఈ ఖర్చు తీసుకోవడం అని చెప్పేసి కాబట్టి వీళ్ళకు క్లియర్ కట్గా తెలిసి ఉంటుంది ఎక్కడ ఖర్చును ఆపగలుగుతాం ఎక్కడ మనం దాన్ని సేవ్ చేసుకోగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు అక్కడ డబ్బులు పొదుపు చేసుకోగలుగుతారు వృధా ఖర్చులు ఎక్కడ చేయరు కేవలం వాళ్లకు లాభాలు వచ్చే చోట మాత్రమే ఖర్చు చేస్తారు ఆ రకంగా వాళ్ళ పిల్లలకు అదే అలవాటు నేర్పిస్తారు వాళ్ళ పిల్లలకు కూడా అదే అలవాట్లు నేర్పిస్తారు కాబట్టి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు డబ్బు సంపాదించే వైపుగా తీసుకెళ్తారు వృధాగా ఖర్చు పెట్టనే పెట్టరు దీనికి కూడా ఒక సామెత ఉంది అందరూ నూనెలో బజ్జీలు వేసి బజ్జీలు తీస్తే మారవాడి మాత్రం ఆ బజ్జీల నుంచి రివర్స్గా నూనె తీస్తారంత కాబట్టి మనం తినే బజ్జీలో కూడా నూనెతో తీసి వ్యాపారం చేయగలిగే సత్తా ఉన్నవాడు మారవాడి కాబట్టి మనం జనరల్గా చెప్పుకుంటుంటాం ఇసుకలో నుంచి నూనె తీస్తాడ తెలివి అపారమని ఇసుకలో ఏముంటుంది ఉంటుందా కానీ దాని నుంచి కూడా నూనె తీసేది ఉంటుందా అంటే అటువంటి తెలివి ఉంటుంది వాళ్ళకి ఆ తెలివి మెడిటేషన్ ద్వారా వస్తుంది రైట్ ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకపోవడం ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి టీం వర్క్ స్పిరిట్ అనేది వీళ్ళని చూస్తే మనం నేర్చుకోవాలి కాబట్టి ఇంటిల్లిపాది ఒక టీంలా కష్టపడి పనిచేస్తారు అవును సార్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా చేస్తారు కాబట్టి నేను బాగా ఒక సింపుల్గా ఎవరైనా ఒక స్వీట్ షాప్ పెట్టుకున్న వాళ్ళని చూస్తే ఆశ్చర్యపోయేవాడిని పది పది ఐటమ్స్ రోజు తయారు చేసుకుని అమ్ముతుంటాడు ఎలా చేయగలుగుతాడని చెప్తే వాళ్ళు నవ్వేవాళ్ళు ఎందుకనంటే ఇక్కడ వీడు వ్యాపారం చేసేదే మనకు కనపరుస్తుంది అతని వెనక ఉండే కష్టం మనకు కనపడదు ఇతను వెళ్ళాక రాత్రంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కష్టపడతారు పొద్దున తనకు బండి రెడీ చేసేంతవరకు ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెడతారు టీం వర్క్ అన్నట్టు కాబట్టి ఇంట్లో లేడీస్ పిల్లలు వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ కలిసి కష్టపడతారు కాబట్టి అక్కడ వాళ్ళకు సక్సెస్ అనేది వస్తుంది అదే జనరల్గా అయితే ఒక్కరు కష్టపడుతుంటే మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటుంటారు అసలు తనకి ఏం కావాలి వాడి హెల్త్కి ఏమన్నా అవసరమా తను ఏం మనం రెడీ చేస్తే ఇంకా కష్టపడి ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాడు అనే ఆలోచన కూడా చేరేవారు కాబట్టి వీళ్ళలో ఉండేది టీమ్ స్పిరిట్ అందరినీ కలుపుకొని పోతారు టీం అని అంటే ఇండ్లనే కాదు వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళడం జరుగుతుంది మనం చెప్తుంటాం కదా చిన్న పిల్లలతో సహా చిన్న పిల్లలతో సహా వాళ్ళని కూడా ఇంజెక్ట్ చేసి మరి తీసుకొని తీసుకొని వెళ్తారు అంటే ఆ ఎసెన్స్ అప్పటి నుంచే చేస్తారు అలా చేస్తేనే కదా డిఎన్ఏ వాళ్ళకి వెళ్ళేది బిజినెస్ అదే సార్ వాళ్ళు కూడా మళ్ళీ వాడు చూస్తుంటారు వచ్చాక ఇంటికి ఒక వెయ్యి రూపాయలు సరుకు తీసుకొచ్చి చేసేది వాడు గమనిస్తుంటాడు అక్కడికి వెళ్ళాక రెండు వేలు సంపాదించుకునే వాడికి సెసెన్స్ తెలుస్తుంది నిన్న ఉన్న వెయ్యి రూపాయలు ఈరోజు రెండు వేలు అయ్యాయి అంటే ఇది అమ్మితే వెయ్యి రూపాయలు వస్తాయి ఇలాగా చదువు కంటే ఇవి కాన్సెప్ట్ ఎక్కిపోతుంది వాళ్ళకి కాబట్టి ఈ రకంగా టీం వర్క్ అనేది ద బెస్ట్గా చెప్పుకోవచ్చు ఈ టీం వర్క్ కూడా ఎంతలా ఇన్స్పైర్ అయ్యేలా ఉంటుందంటే వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో వాళ్లకు కావాల్సిన వాళ్ళల్లో వాళ్ళల్లో మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటారు బయట వాళ్ళని పిలవరు వాళ్ళ కమ్యూనిటీలోనే ఎక్కువగా చేసుకుంటారు ప్లస్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి పెళ్ళిలలో కార్డు లేకపోయినా సరే బయటికి పంపించేస్తారంటే అక్కడ కూడా డిసిప్లిన్ అన్నట్లు ప్రిన్సిపల్ సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫిఫ్త్ ఐదవ పాయింట్ మనం వచ్చేసేసరికి ఇక్కడ మొహమాటం లేకపోవడం చాలామంది నష్టపోయేది ఇక్కడే నేను ఎప్పుడూ చెప్తుంటాను ఎప్పుడైనా ఒక పాయింట్ కానీ ఒకటి మీరు ఎవరైనా మీకు ఒక డిసిషన్ తీసుకోవాలనుకోండి ఎవరైనా మిమ్మల్ని హెల్ప్ అడిగినా డబ్బు అడిగినా లేదా ఇంకొకటి ఏదైనా అడిగినా మీరు టక్కని మాటిచ్చేస్తారు మాట అక్కడ వాళ్ళు ఐదు నిమిషాలు ఆలోచిస్తారు నేను చెప్పిన రూల్ ఫాలో అవుతారు వాళ్ళు తొందరగా చెప్పరు సోచికే అంటారు అంటే ఆలోచించి చెప్తాము ఆ ఆలోచించేలోపు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకుంటారు కాబట్టి మొహమాటం లేకుండా నో అని చెప్పడం కేవలం మారవాడీలకే సొంతం కాబట్టి నిస్సందేహంగా చెప్పేస్తారు వాళ్ళు తనకు నష్టం వచ్చే విషయం జరుగుతుంది అని అంటే దాన్ని అక్కడికి కట్ చేసేస్తారు ఆ మొహమాటం హౌ టు సే నో అని ఒక ఆయన రెండు వందల పేజీలు బుక్కే రాశాడు అంత ఈజీ కాదు నో అని చెప్పడం నాట్ ఈజీ మనం భయపడతాం ఎదుటి వాళ్ళు ఒక ఫ్రెండ్ అడిగారు అనుకోండి వాడు ఏమైనా ఫ్రెండ్షిప్ పోతుందేమో రిలేటివ్స్లో అయితే చెడ్డ పేరు వస్తుందేమో లేకపోతే ఆఫీస్లో అయితే మనల్ని మంచి బాలుడు అనుకోరేమో అని చెప్పేసి బట్ హౌ టు సే నో అనేది కూడా ఒక ఆర్ట్ అది ఒక కళ అంటే ఎదుటి వాళ్ళని నొప్పించకుండా దాన్ని నో అని చెప్తాం ఇది నేర్చుకుంటే డబ్బు మిగులుతుంది రిలేషన్ కూడా మిగులుతుంది బాగా గమనించండి ఇది లేకపోతే డబ్బు పోతుంది రిలేషన్ కూడా చెడ్ అయిపోతాం ఎందుకంటే ఊ క్యాన్ సాటిస్ఫై మనం ఫుల్ సాటిస్ఫై చేయలేం కాబట్టి మొహమాటం అవును జీరో డెబిట్స్ అని అంటే అప్పు అనేది అస్సలు చేయరు ఇక్కడే అందరికీ అర్థం అవ్వదు అన్నట్టు అందరూ అప్పు చేసి బిజినెస్ చేసి లాభాలు సంపాదించడమో పోగొట్టుకోవడమో దాన్ని మెయింటైన్ చేయడమో ఏదో జరుగుతుంది కానీ అప్పుతో అందరి బిజినెస్ మొదలవుతే వీళ్ళది అప్పు అనేది లేకుండా మొదలవుతుంది అక్కడనే వీళ్ళది సక్సెస్ రేట్ ఉంటుంది సో అప్పు లేకుండా బిజినెస్ చేయడం ఎలా అని అంటే ఒక మారవాడిని చూడండి ముందు చిన్న షాపే పెట్టుకుంటాడు కాబట్టి తన దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలతో మొదలు పెడతాడు లక్ష ఉంటే లక్షతో మొదలు పెడతాడు పది ఉంటే పది లక్షలతో మొదలు పెడతాడు తప్ప పక్క వాళ్ళ నుంచి రెండు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి ఇవాళ కస్టమర్ వచ్చాడు పదిహేను లక్షలు పెట్టాడు నష్టపోయాడు కూడా ఎంత ఉన్నాయనంటే అసలు అవుతుంది ఐదు రూపాయల వడ్డీ ఏడు రూపాయల వడ్డీ ఇది ఎక్కడ ఉంటుంది అసలు రెండు రూపాయల వడ్డీనే ఫోర్ ఇయర్స్లో డబల్ అవుతుంది అది ఐదు రూపాయలైతే కొన్ని వన్ ఇయర్కి డబల్ అయ్యే ఉన్నాయి అంటే ఏ కాన్ఫిడెన్స్తో మనం అప్పు తీస్తాం వన్ ఇయర్ కల్లా అంత సంపాదిస్తామని చెప్పేసి కాబట్టి వాళ్ళు దాని జోలికి వెళ్ళరు మీరు బాగా గమనించండి అప్పు లేనివాడు కోటీశ్వరుడు అని చెప్పారు మనవాడు గుండె మీద చేయ హ్యాపీగా పడుకుంటాడు అప్పు లేనివాడు అప్పు పాము వంటిది అది ఎప్పటికైనా పక్కన అంటే ఎప్పుడైనా అది కాటు వేస్తే మన ప్రాణం తీస్తుందని కూడా చెప్పారు పరుల సొమ్ము పాము వంటిది అంటే అప్పు కూడా అటువంటిది అని కాబట్టి అప్పు జోలికి అస్సలు వెళ్ళారు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు సెవెంత్ పాయింట్ వచ్చేసి వీళ్ళు శుభ్రత పరిశుభ్రత వీటికి టాప్ ప్రయారిటీ ఇస్తారు ఎందుకు శుభ్రత పరిశుభ్రతకు టాప్ ప్రయారిటీ అని అంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగా వీళ్ళ షాపులు కానీ వీళ్ళ స్వీట్ స్టోర్స్ కానీ ఎక్కడ ఉన్నా కూడా ఎటువంటి దుర్గంధం రాకుండా నీట్గా మంచి స్మెల్ వచ్చేలా పెడతారు అద్దాలు కూడా తలతల మెనసిపోయేలా పెడతారు అంటే అట్రాక్షన్ చూడండి ఎక్కడ నీట్నెస్ ఉంటుందో అక్కడ అట్రాక్ట్ చేయబడతాం మనం కాబట్టి న్యాచురల్గా అక్కడికి మన పంచభూతాలు కనెక్ట్ అయిపోతాయి కాబట్టి వాడి వ్యాపారం ఈజీగా జరుగుతుంది కాబట్టి క్లీన్లీనెస్ ఇది ఇల్లు కావచ్చు మన ఆఫీస్ కావచ్చు వ్యాపార స్థలం కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడైనా క్లీన్లీనెస్ అనేది ఫస్ట్ ఉండాలి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాకూడదు నెగిటివ్ ఎనర్జీ కిందకి వస్తుంది కాబట్టి ఇది వాళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు ఇక ఎనిమిదవ పాయింట్కి వస్తే దాన ధర్మాలు మనం అనుకున్నాం కదా వీళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టరు అని మరి దాన ధర్మాలు కూడా చేస్తారని అంటే పర్ఫెక్ట్గా చేస్తారు కానీ ఏ రోజు చేస్తే దాన ధర్మాలు తిరిగి మనకు వంద రెట్లు వస్తుందో ఆ రోజు చేస్తారు కాబట్టి జనరల్గా అందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది వీళ్ళు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చేది ఉండదని చెప్పేసి కానీ వాళ్ళు రెగ్యులర్గా పూజలు చేస్తారు రెగ్యులర్గా కూడా దానాలు ఎక్కడ అంటే అన్నదానాలు వైద్య దానాలు ఇవి ఎక్కువగా చేస్తారు కాబట్టి అవి మనకు అబండెంట్గా మళ్ళీ లక్ ప్రాస్పరిటీని ఇస్తాయి అంటే అక్కడ కూడా వాళ్ళు ఆలోచించి పెట్టుబడి పెడతారు ఆలోచించి దానం చేస్తారు ఆ దానం కూడా మనకు వంద రెట్లలో తిరిగి వచ్చేలా చేస్తారు కాబట్టి ఇది జనాలకు చాలా మందికి తెలియదు వాళ్ళు కూడా దానాలు చేస్తారని చెప్పేసి కానీ అపాత్ర దానం చేయమంటుంది మన శాస్త్రం అంటే చెప్పింది మనం చేసింది చెప్పుకోకుండా చేయాలి అది కూడా వాళ్ళకి వాళ్ళకు అది కూడా వాళ్ళకి వాళ్ళే కమ్యూనిటీలో వాళ్ళ కమ్యూనిటీ సపరేట్ ఉంటుంది ఆ కమ్యూనిటీలో పిల్లలకు చదువు చెప్పిస్తారు దాని మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు చాలామంది నేను చూశాను ఈవెన్ ఎంబీబీఎస్ చార్టెడ్ అకౌంట్ కూడా చదివిస్తారు వాళ్ళు వంద మంది కలిపి అందరూ చేసి ఖర్చు పెట్టి మరీ చదివిస్తారు ఇది మనం నిజంగా అభినందించాల్సిన విషయం కాబట్టి బీద పిల్లలు ఎవరిని ఉన్నా కూడా వాళ్ళని మంచిగా చదివిస్తారు అంటే విద్యాదానం వైద్యదానం ఈ రకంగా చేస్తారు ఇక లాస్ట్ పాయింట్ మనం వచ్చేస్తే వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళను మంచి ధనవంతులుగా తీర్చిదిద్దుతాయి సో నైన్త్ పాయింట్ నైన్త్ పాయింట్ అదేంటి ఆహార అలవాట్లు ధనవంతులుగా ఎలా తీర్చిదిద్దుతాయి అని మనం అనుకోవచ్చు వాట్ వీ ఈట్ వాట్ ఆర్ అనుకున్నాం థాట్స్ ఎలాగైతే మనల్ని ఇంప్రెస్ చేస్తాయో మన ఫుడ్ కూడా ఇంప్రెస్ చేస్తుంది సత్వ తమో రజో గుణాలు మూడు ఉంటాయి అందులో వీళ్ళు నాన్ వెజ్కు తక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూల్గా ఉంటారు కోపము ఆవేశము తర్వాత క్రూరత్వం అనేది లేకుండా ఉంటుంది అంతే కదా నాన్ వెజ్ తింటే ఎక్కువగా క్రూరత్వమైన ఆవేశంలో వస్తాయి మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇది పెరుగుతాయి తమో రజో గుణాలు పెరుగుతాయి అన్నట్టు అలా పెరిగిన వాళ్ళు బిజినెస్కి పనికిరారు కూల్ కామన్ మైండ్గా వాళ్ళే డబ్బు సంపాదించగలుగుతారు అందుకే వీళ్ళు మెడిటేషన్ చేసినంత సమానం అన్నట్టు కాబట్టి ఫుడ్ అనేది మనం తీసుకునే ఫుడ్ కూడా మనల్ని ధనవంతులు చేస్తుందంటే మనకు విని ఆశ్చర్యం అనిపిస్తుంది ఎస్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి వీలైనంత వరకు నాన్ వెజ్ను తగ్గించుకోండి ఎక్కువగా వెజ్ తీసుకోవడానికి ఇష్టపడండి అది ఆరోగ్యకరం కూడా తర్వాత మనకు హెల్త్ అండ్ వెల్త్ను కూడా ఇస్తుందని అంటే డబ్బును కూడా మనము సంపాదించడానికి ఉపయోగపడుతుంది వీళ్ళు ఈ లాస్ట్గా చెప్పిన పాయింట్లు ఏంటంటే ఎప్పుడు చేసినా వాళ్ళు క్యాష్ ట్రాన్జాక్షనే చేస్తారు ఎప్పుడు కూడా బ్యా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కంటే క్యాష్ ట్రాన్జాక్షన్స్కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకనంటే దాంతో వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అది మంచి లాభాలు కావచ్చు ప్లస్ ఒక వస్తువును క్యాష్ ట్రాన్జాక్షన్లో మనం బీరమాడితే సగానికి సగం తక్కువకు తీసుకొని చేయొచ్చు అని అంటే కొనడంలోనే స వాళ్ళు బెనిఫిట్తో కొనేస్తారు చాలామంది మనం డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత మనం ఆదాయం తీస్తాం కొనేటప్పుడే సగం ఆదాయం తీసేస్తారు అది తెలివి అంటే కాబట్టి ఈ తొమ్మిది సూత్రాలు మీరు నోట్ చేసుకుని పాటించి మీరు కూడా అందరి మారవాడిలాగానే ధనవంతులు అవ్వాలని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే చాలామంది రేపు నైన్త్న కార్తీక పౌర్ణమి రోజు లక్ష మందితో కూడుకున్నటువంటి ఒక మంచి కార్యాన్ని తలపించి ముందుకెళ్తున్నారని తెలుస్తుంది ఏ విధంగా ఉండబోతుంది కార్తీక పౌర్ణమి శివోం ఈ కార్తీక మాసంలో శివపరమాత్మకు ఎంతో ఇష్టమైన రోజు అందున పౌర్ణమి రోజు అనేది వందల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మనం ఆల్రెడీ కొన్ని పవర్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఫుల్ మూన్ లైట్ అని అంటే పౌర్ణమి రోజు కండక్ట్ చేశాం ఈ పౌర్ణమి కూడా అలాగే ఇందులో శుక్రవారం అని అంటే అక్కడ శుక్రుడు డబ్బుకు సంబంధించింది కాబట్టి ఆ సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు శుక్రహొరలో ఫుల్ మూన్ లైట్ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఈ మెడిటేషన్ చేసినట్లయితే ఇది కాస్త పవర్ మనీ మెడిటేషన్గా మారనుంది మీరు అఫర్మేషన్స్ రాసుకుని వాటిని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకుని వాటిని పక్కకు పెట్టేసి వన్ అవర్ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది వాటికి పూర్తిగా నా సహాయ సహకారాలు ఉంటాయి ఈ మెడిటేషన్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్యామిలీ అందరికీ ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది అందరూ మెడిటేషన్ చేయ చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలాగే ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి హోరా అండ్ పవర్ మెడిటేషన్ చార్ట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ నేను చెప్పే ఈ ఆర్థిక సూత్రాలు మీ జీవితానికి ఉన్నత సోపానాలుగా మారాలనుకుంటున్నారా అయితే బిఎంఈటి స్పెషల్ క్లాస్ ఈ నెల ముప్పై తారీఖు నవంబర్ ముప్పయో తారీఖు వైజాగ్లో విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్లాస్కు రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లో కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అందులో పవర్ ప్యాక్గా క్లాస్ ఇవ్వడం జరుగుతుంది మనీ మెడిటేషన్ అఫర్మేషన్ అక్కడ మీకు నేర్పించడం లైవ్గా అక్కడ మెడిటేషన్ క్లాస్ మీకు థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు మీతో చేయించడం తర్వాత మన చుట్టూ ఉన్న వ్యాపార అవకాశాలు మనకు తెలిసేలా చేయడం అండ్ ఫైనల్లీ గోల్డెన్ వేదిక మహావాస్తు టిప్స్ అంటే తక్కువ ఖర్చుతో మనం ఇంటిని ఎలా ధనాకర్షణగా మార్చుకోవాలి అన్నవి ఇవ్వడం జరుగుతుంది సో డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ నారాజ్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వివర్ శివ్ చూశారు కదా వీడియో సో మీరు గనక నైన్టీన్త్ కార్తీక పౌర్ణమి రోజు ప్రోగ్రాంలో పాల్గొనాలి అనుకుంటే సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంట్లో ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంటిలిపాది ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట అంటే ఆ రోజు పవర్ మెడిటేషన్లో మీరు అందరూ పాల్గొనొచ్చు అండ్ దానికి సంబంధించిన ప్రాసెస్ ఒక చిన్న వీడియోలో రిలీజ్ చేయడం జరుగుతుంది సో దాని నుంచి ఒక లింక్ వస్తుంది సో ఆ లింక్ త్రూ మీరు అందరూ పాల్గొనొచ్చు వీడియోలో అండ్ అయితే వైజాగ్లో క్లాస్ ఉంటుంది సో బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనీ ఎఫర్మేషన్స్ విజువలైజేషన్ మనీ సూత్రకు సంబంధించిన టెక్నిక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అండ్ బిఎంఈటి ప్లాట్ఫామ్ గురించి ఎవరెవరైతే ఏ ఏ రకాలుగా వాళ్ళకు ఉండేటువంటి ఐడియాస్ని కనుక షేర్ చేస్తే దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎలా బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు బిజినెస్ ఆపర్చునిటీస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి అండ్ ఏ విధంగా పట్టుకోవాలి అనేటువంటి గైడెన్స్ కూడా ఆ ప్రోగ్రాంలో మీకు ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ